హలో, నమస్తే అండి. ఈ బియ్యపు పిండి ఇది. దీనికి బియ్యపు రొట్టె చేస్తున్న పచ్చి కొబ్బరి, నూగులు, జీలకర్ర, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరి. ఇది నేను ఉప్పు వేసుకొని, జీలకర్ర, మళ్ళీ ఇవి నూగులు వేసుకొని అంతే కలుపుతున్నా. ఇది ఇతర బాగుంటుంది రొట్టి. అంత కలుపుకున్నాక నేను పైన ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరి అన్నీ వేసుకుంటున్నా. క్యారెట్ అవన్నీ వేయచ్చు, అదొక తర టేస్ట్, ఇదొక తర టేస్ట్. ఇవి ఇట్లా పైన వేసి కలిపేదానండి, ఏమవుతుందంటే రొట్టె బాగా అందంగా కనబడిస్తుంది, బాగా కనబడిస్తుంది. చూడండి, ఈజీ. ఇదొక తర వెరైటీ రొట్టె. అందరూ బియ్యపు రొట్టె చేస్తారు, అయితే ఇది పైన ఇట్లా వేస్తే ఎర్రగడ్డలు కానీ బాగా మనం వేసిండేవన్నీ నూనెలో బాగా ఇదవుతాయి, అయినాక టేస్ట్ బాగా వస్తుంది. చూసేకి అందంగా కనబడిస్తాయి రొట్టెలు. బీప రొట్టె, బీప రొట్టె అందరికీ ఇష్టపడతారు. ఇది నూగులు, జీలకర్ర అన్నీ వేసేదానండి. రుచి బాగుంటుంది. దీనికి చెనక్కాయ చట్నీ బాగుంటుంది, కాయ కొబ్బరి చట్నీ, చెనక్కాయ చట్నీ, చట్నీలన్నీ బాగుంటాయి. కాలంటే కూరలు చేసుకోవచ్చు. చూడండి ఇట్లుంటాయి. అయినాక స్మూత్గా ఉంటాయి రొట్టె. పచ్చి కొబ్బరి వేసేదానండి, రొట్టె స్మూత్గా ఉంటుంది. మీరు ఒకసారి తయారు చేసి ఎట్లుండో చెప్పండి. నమస్తే.